కుమారావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. జన్మదిన కార్యక్రమం సందర్భంగా క్రీడాకారులకు వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చేపూరి గంగాధర్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, నాయకులు రవీందర్ రెడ్డి, ఎల్లయ్య, శోభన్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆయనకు ఆయుర ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, మరి రాజకీయంగా ముందుకు దూసుకుపోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుతూ మరి వారు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నియోజకవర్గ మరి కుటుంబ సభ్యులందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మరి అందరూ ప్రేమ అభిమానాలతో మన ప్రియతమ నాయకుడు ఆదిశి నన్నను మెజారిటీతో గెలిపించి మన మధ్యలో ఆయన ఉంచుకోవాలని చెప్పి మరి నియోజకవర్గము అన్నలకు తమ్ములకు కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా మరి తెలియజేస్తూ మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ఆదిశి నన్న మరి నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మా మధ్యలో ఆయన చిరకాలం ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. కుమారావుపేట మండల్ హెడ్ క్వార్టర్ నుంచి మండల్ కాంగ్రెస్ కార్యకర్తలు సీనన్న బర్త్డే 55 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రతి ఆయుష్ ఆరోగ్యాలతో మంచిగా బతకాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మరి ఈసారి అయినా మా కళ నెరవేరాలని మేము ఎంతో ఆకాంక్షిస్తున్నాం. మరి ప్రతి కార్యకర్తకు మరి ఉద్యమంలో మంచిగా పాల్గొని ప్రతి కార్యకర్త సీనన్న కొరకు సహకరించాలని మేము అందరినీ ఆహ్వానిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్. కుమారావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య మా ప్రియతమ నాయకులు వేములవాడ ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అలాగే పిసిసి కార్యదర్శి ఆది సీనన్న గారి 55వ జన్మదిన సందర్భంగా ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మునుముందు మంచి మంచి పదవులు ఆశించి అలాగే 2023లో ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా గెలుపొంది అత్యధిక మేడతో గెలుపొంది ప్రజలకు సేవకు దగ్గరై ఉండాలని మేము ఆ దేవుని కోరుకుంటూ ఇటీ అవకాశం ఇచ్చిన అందరికీ ఈ కార్యక్రమ పాల్పంచుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.